ఓం నమో వెంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనం మాఘ మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం గుణదోషౌ బుధౌ గృహన్ ఇందుక్ష్వేడా వివేశ్వర శిరసా స్వాగతే పూర్వం పరం కంఠే అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ విశేషించి ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కనుక పరవశివుణ్ణి కూడా భక్తి శ్రద్ధలతో జ్ఞానము కొరకు మనం శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటున్నాం జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ అంటారు మహేశ్వరుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని అందజేస్తాడు అంటారు ఆ జ్ఞానము ఎటువంటిది ఏది నిజమైనటువంటి జ్ఞానము అనంటే ఈ లోకంలో ఎంతో చక్కగా శాస్త్రము చెప్పినట్లుగా మన వల్ల ఏ ఒక్కరికీ కూడా ఏమాత్రము ఇబ్బంది కలగకుండా కలగనీకుండా ఎంతో జాగ్రత్తగా మనం బ్రతకగలగడమే ఉత్తమమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు అంటే పరమాత్మ పరమశివుడే ఇస్తాడు అందుకే పరమశివుణ్ణి ఇలా మనం ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా నీవు ఎలా ఉన్నావో అలా మమ్మల్ని కూడా ఉండగలిగేలాగా తీర్చిదిద్దు పరమశివ ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆయన ఎలా ఉన్నారు అనంటే గుణదోషౌ బుధో గృహన్ వివేశ్వర శిరసా స్వాగతే పూర్వం పరం కంఠే నియచ్చతి పరమాత్మ ఎంత గొప్పవాడో పరమశివుడు చూడండి పాలసముద్రంలో ఉద్భవించినటువంటి అనేక ద్రవ్యాలలో పాలసముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు ఉద్భవించినటువంటి అనేక ద్రవ్యాలలో పరమశివుడికి ఒక రెండు ద్రవ్యాలు ఇచ్చారు ఒకటి చంద్రుణ్ణి ఇచ్చారు మరొకటి ఏమో గరళము విషాన్ని ఇచ్చారు గరళాన్ని ఎక్కడ ఉంచారు పరమశివుడు చంద్రుణ్ణి ఎక్కడ ఉంచారు పరమశివుడు అని అంటే ఒక్కసారి చూద్దాం చంద్రుణ్ణేమో తన యొక్క శిరస్సు మీద ఉంచుకున్నాడు ఎందుకంటే సకల లోకానికంతటికీ కూడా ఆహ్లాదాన్ని ఇస్తాడు కనుక ఆ చంద్రుడు ఆ చంద్రుణ్ణి నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు అయ్యా ఈయన చాలా గొప్పవాడు ఆహ్లాదాన్నిస్తాడని చెప్పి నెత్తిన పెట్టుకున్నాడు పరమశివుడు తదుపరి విషం కూడా వచ్చింది మరి విషాన్ని ఎక్కడ ఉంచుకున్నాడు పరమాత్మ అంటే కేవలము తన యొక్క కంఠములోనే ఉంచుకొని గరళ కంఠుడైనాడు ఆయన కంఠములోనే ఉంచుకోవడంలో చాలా జాగ్రత్తగా పరమశివుడి నుంచి మనం నేర్చుకోవాలి ఆ పరమాత్మ కూడా ఆ జ్ఞానాన్ని మనకు అందజేయాలి ఏమిటా గొప్ప విషయము అంటే విషయము విషము పుట్టింది పాల సముద్రం నుంచి ఆ పుట్టినటువంటి విషయాన్ని తాను స్వీకరించాడు స్వీకరించడం కూడా చూడండి కేవలము కంఠము వరకు మాత్రమే ఉంచాడు దానిని కంఠము నుండి లోనికి పంపలేదు అలానే కంఠము నుండి బయటకు పంపలేదు ఇలానే మన జీవితంలో మనం బ్రతకాలి అంటూ ఉన్నారు మనం మన తోటి వారిలో మన స్నేహితులతోనూ మన బంధువులతోనూ అందరితోనూ కూడా వారిలో ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి గుణం మనకు కనపడితే పరమశివుడు చంద్రుణ్ణి నెత్తిన పెట్టుకున్నట్లుగా వారిలో ఉండేటువంటి గుణాన్ని వారు చూడండి అంత గొప్పవారు అని చెప్పగలిగేటువంటి స్థితి మనకు ఉండాలిట ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న దోషము కనపడితే ఆ దోషాన్ని మనం ఎమ్మడే తీసుకోవాలి కప్పెట్టేయాలి అది ఎలాగో అంటే పరమశివుడు కరళాన్ని కనుక కంఠంలోనే ఉంచి తాను స్వీకరించక బయటకు ఇవ్వక ఏ విధంగా అయితే దాన్ని అలా ఉంచేశాడో అలానే మన తోటి వారిలో ఏదైనా ఒక చిన్న దోషము కనుక మనకు కనబడితే ఆ దోషాన్ని మనము స్వీకరించకూడదు మనం నేర్చుకునకూడదు అలానే దాన్ని పది మందికి చెప్పి దుష్ప్రచారము కూడా చేయకూడదు పరమశివుడి నుండి మనం ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలట ఇదొక్కటి కనుక మనం చేయగలిగితే మనం ఉత్తమమైన ధర్మాత్ములమే ఖచ్చితంగా ఎందుకంటే ధర్మస్వరూపము కూడా ఏది పక్కవాడు మనకు చేస్తే మనం కష్టపడతామో అది మనం పక్కవాడికి చేయకుండా ఉండడమే నిజమైనటువంటి అని పెద్దలు అంటారు అటువంటి ధర్మ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు పరమశివుడు మరి ఆ పరమశివుణ్ణి ఈ మహాశివరాత్రి పర్వదినాన మనందరం అందరం కూడా కోరుకుందాం ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొంది ముక్తి మార్గంలో మనందరం కూడా పయనించగలిగేటువంటి అనుగ్రహాన్ని ఇమ్మని ఈ మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినాన భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి వేంకటేశ్వర స్వామి వారిని మహావిష్ణువుని ప్రార్థిద్దాం భగవద్ అనుగ్రహాన్ని పొందు ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వేంకటేశాయ